ఈ కుల గణన ఈ అంశాల పక్కన పెడితే ఇంకా బీసీ కమిషన్ మీ ముందున్నటువంటి కర్తవ్యాలు ఇంకేమేం పనులు ఉన్నాయి, ఎట్లా చేయొచ్చు, బీసీల అభ్యున్నత కోసం కమిషన్ ద్వారా ఇంకేం పనులు చెప్తాం సార్? లేకనేమో ఇమీడియట్ ఇప్పుడు బీసీ కమిషన్ యొక్క డ్యూటీ ఇది. ఓకే, ఏంటంటే ఏ కులాలు అనేది బీసీ గ్రూప్ బీసీ ఏబిసిడి వర్గాల్లో ఉండాలి. ఇప్పుడు రిప్రజెంటేషన్స్ కొన్ని వస్తున్నాయి, ఏంటంటే మేములే ఇప్పుడు కొన్ని కులాలే వేరే స్టేట్లో ఎస్సీ అని ఉన్నాయి, ఇక్కడ బీసీ ఉన్నది, ఆ స్టేట్లో ఎస్సీ ఉన్నది, ఇక్కడ కూడా ఎస్సీ అని చేయండి. ఇప్పుడు ఇక్కడ డి గ్రూప్లో ఉన్న కులాలు ఉన్నాయి, మమ్మల్నిలే మేము వృత్తి పనులు చేసుకునేవారు, మాకు ఏ గ్రూప్లో పెట్టండి అనే మాట. కొన్ని కులాల వారు ఉన్నారు, ఒకటి లోద్ కులం వారు ఉన్నారు రాష్ట్రంలో. ఇప్పుడు మన మంగళాటి ఇటు ఇక్కడ ఇటు సైడు లోత్ క్షత్రియాస్ ఉంటారు వాళ్ళు. వీళ్ళు కొన్ని వేరే డిస్ట్రిక్ట్స్లలో అంటే కామారెడ్డి నిజామాబాద్ అటువంటి ప్రాంతాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకు రిప్రజెంటేషన్ ఈ మధ్యలో వచ్చిందండి. వాళ్ళేమి అంటున్నారు అంటే మేము ఎన్నో సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చేసున్నాము, అసలు మేమేం కులమో మాకే తెలియదు. అది చివరకు అనేది మేము పరిశీలించి ఇన్డెప్త్లో పోతలే మేము లోదు అనేసి మాట వస్తుంది. మరి ఇక్కడ మేము ఆఫీస్ అంటే ఇక్కడ ఉన్న లోదులకు వాళ్ళకు ఏం సంబంధం లేదు. సో ఏదో బీసీది ఏదో సర్టిఫికేట్ కావాలని వాళ్ళు ఏదో ఒక కులం పేరు మీద సర్టిఫికేట్ తీసుకో, బీసీ కులం పేరు అది. సో అట్లా కూడా కొన్ని రెండు మూడు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి పలానా చోట్లలో. మేము ఇంత ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఉన్నాయి మావి, మమ్మల్ని ఈ లోద్ క్షత్రియ దాంట్లోనే మమ్మల్ని ఇంక్లూడ్ చేసేసి ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటానికి చాలామంది అన్ని రకాలుగా తీస్తున్నారు కదా. కొందరైతే లేవు ఏది ఎస్సీ రిజర్వేషన్స్ గురించి అనేసి ఎస్సీ అని చెప్పుకొని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత పట్టుబడేసి వాళ్ళ జరిగిన కూడా సంఘటనల మధ్యలో మనం చూస్తాం. సో సమాజంలో ఎక్కడైనా కానీ ఇటువంటి జరుగుతూనే ఉంటాయి, కట్టుదిట్టంగా చెయ్యాలి. కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే సర్టిఫికేట్స్ ఇస్తారో వాళ్ళు కూడా అక్కడ జాగ్రత్తలు. తెలంగాణ విడిపోయిన తర్వాత గతంలో ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఆంధ్ర కులాలకు వాళ్ళకి సంబంధించి మేము బీసీగా ఉన్నాము కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 14-15 కులాలను బీసీ నుంచి తొలగించారు, ఇది అన్యాయమైనటువంటి మాట కూడా చాలా రిప్రజెంట్ 15 నుంచి పెండింగ్లో ఉంది. అట్లాంటి వాటిని ఏమైనా మీరు పరిగణలు అవి కూడా ఇప్పుడు అవి కూడా బాగా దృష్టికి వచ్చినవి. మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడులే మొత్తం కులగణన జరగబోతుంది, ఎక్కడ ఇంతకుముందు తెలియబోతుంది, వాళ్ళ సామాజిక పరిస్థితి తెలియబోతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలియబోతుంది. దీన్ని మొత్తం సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోవటం బెటర్ అనేసి. ఇంకొకటి నేషనల్ బీసీ కమిషన్ కూడా ఉంది, దానికి రాజ్యాంగ బాధ్యత వచ్చింది కాబట్టి నేషనల్ బీసీ కమిషన్ తోటి రాష్ట్ర బీసీ కమిషన్ సయుక్తతో ఉంటుందా, వాళ్ళతో కలిసి అవసరం బట్టి నేషనల్ బీసీ కమిషన్ వారితో కూడా సంప్రదింపులు జరుగుతాం. మా ఫీడ్బ్యాక్ ఏదో మేము చెప్తాం, వాళ్ళ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ ఏముంది అవి తీసుకునేది. సమన్వయంతో పనిచేస్తేనే ఏదైనా స్మూత్గా అనేది అవుట్కమ్ ఉంటుంది అది.